Hi friends, welcome to Vasavi-Arts&Crafts YouTube channel. ఈ రోజు మనం మంచి మోడల్ బ్లౌజ్ నేర్చుకుందాము. బ్లౌజ్ వచ్చేసి ఏంటంటే శారీకి అద్దాలు ఉంటాయి, అక్కడక్కడ చిన్న చిన్న అద్దాలు ఉన్నాయి. శారీకి అద్దాలు ఉన్నాయి, మనకు అద్దాల క్లాత్ లేదు, చిన్న పీసు మాత్రమే ఉంది. ఆ చిన్న పీసుని మనం ఎలా పైన మోడల్ చేసుకోవాలి, తర్వాత అందులో ఇంకా కలర్స్ ఏమైనా ఉంటే దాన్ని ఇంకా మోడల్ ఎలా చేసుకోవాలి అనేది మంచి మోడల్ మీకు చూపిస్తాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కామెంట్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మనం బ్లౌజ్ కటింగ్ చెప్పుకున్నాం కదా, ఇప్పుడు బ్లౌజ్ కటింగ్కి ఇది లైనింగు, ఇది పై క్లాత్. దీనికి శారీ వచ్చేసి ఇది వచ్చింది, కిందని బార్డర్ ఈ కలర్ వచ్చింది కాంబినేషన్. అందుకని మనం ఈ శారీలోది ఇలా మిర్రర్ది ఇలా తీసుకున్నాము. చిన్న ముక్క ఈ ఎక్కడో టైలర్ దగ్గర ఉంటే ఆవిడ తెచ్చుకుంది, కస్టమర్ తెచ్చుకున్నారు. ఇది టైలర్ దగ్గర చిన్న ముక్క ఉందండి అని ఆ మొక్కను బట్టి నేను మోడల్ చేస్తానని చెప్పేసి అన్నాను. మనం ఉండే మొక్కను బట్టి కూడా మోడల్ చేసుకోవచ్చు. తర్వాత కిందని శారీ వచ్చేసి ఇది, కిందని బార్డర్ ఇది వచ్చింది. శారీ అయితే ఆవిడ పట్టుకెళ్ళిపోయింది నాకు అర్జెంటుగా కావాలని చెప్పేసి, లేకపోతే శారీ కూడా చూపించేద్దాన్ని. ఈ క్లాతు కిందని ఒక గోటులా వచ్చింది, ఆ గోటు పైన మళ్ళీ దీంతో ఈ కలర్తోనే లేస్ కూడా ఉంది. అందుకని ఈ మూడు కాంబినేషన్స్ తోటి మనం మోడల్ చేసుకుంటున్నాము. ఇప్పుడు వచ్చేసి ఏంటంటే మనం బ్లౌజ్ బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాం. లూజ్ 11, పొడవు 14, చంకదింపు 5.5, షోల్డర్ 5.5, మెడ వెడల్పు 2.5, మెడ వచ్చేసి 4.5 మధ్య భాగం. చాలా తక్కువగా వాడుతుంది కూడా ఇవిడి, ఈ భాగం అనేది తక్కువ వాడతారనమాట. ఈ మోడల్ వచ్చేసి వన్ సైడ్ నెక్ ఎప్పుడు కూడా మనం విడదీసుకునే కట్ చేసుకోవాలి. అందుకని ఏం చేస్తామంటే ఇక్కడ పెట్టిన మార్క్ని కిందను కూడా పెట్టేసుకోవాలి. ఒక అంగుళానికి మార్క్ చేసి చంక రౌండ్ ఇవ్వాలి. చిన్ని కటింగ్ ఇచ్చేసి ఇక్కడ విడదీసుకోవాలి. విడదీసుకుని మార్క్ అనేది పెట్టుకోవాలి ఇప్పుడు. ఎందుకంటే వన్ సైడ్ నెక్ ఒక సైడ్ ఒకలా వచ్చేదాన్ని విడదీసుకునే కట్ చేసుకోవాలి. ఇది మామూలుగా ఉండే నెక్ ఓకే, అయితే ఇక్కడ ఇంకా మోడల్ వస్తుంది. అందుకని ఇక్కడ అనేది ఇంకా డీప్ తీసుకోవాలి. ఇక్కడ ఇంకా ఇలా డీప్ తీసుకుని మూలకి ఉన్న దాని మీద ఇంకా తీసుకోవాలి. ఇక్కడ అనేది ఒక షేప్ అనేది వస్తుంది ఇక్కడ. అందుకని కొంచెం వెడల్పు ఎక్కువ ఇస్తున్నాను. ఈవిడికి ఎంత నెక్ కిందకు దిగితే అంత ఇష్టం అన్నమాట, అందుకని కొంచెం వెడల్పే ఇస్తున్నాను. ఓకే, ఇక్కడ చిన్నది మోడల్ వస్తుంది. మళ్ళీ ఇక్కడ చిన్న మోడల్ వస్తుంది. ఇక్కడ ఇంకా చాలా ఉంది, దీనికి నేను స్టిచ్చింగ్లో చూపిస్తాను. ఇప్పుడు మనం లైనింగ్ తీసుకున్నాం కదా, ఇప్పుడు ఈ క్లాత్ తీసుకుందాము. Thank you.
కొంచెం ఎగిస్ట్రానే తీసుకోవాలి, ఉన్న దానికన్నా ఎగిస్ట్రా తీసుకోవాలి. మనం కుట్టిన తరువాత కట్ చేసుకోవాలి. చంకకు కూడా కొద్దిగా ఎక్స్ట్రా తీసుకున్నాము. ఓకే, మనం మెడ కట్ చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఏంటి కుట్టిన తర్వాత కూడా కట్ చేసుకోవచ్చు. ఇలా పెట్టి ముందు ఏం చేస్తామంటే గుండు పిన్నులతో మొత్తం సెట్ చేసేసుకుని కుట్టిన తర్వాత కట్ చేసుకోవచ్చు, అలా కూడా చేసుకోవచ్చు. ఓకే, ఏదైనా మనం గుండు పిన్నులతో టైట్గా నొక్కి పెట్టుకోవాలి. చెప్పాను కదా చిన్న పీస్ ఎవరిని అడుగు తెచ్చుకున్నానండి, దీని తగ్గ మోడలే పెట్టమంది. మనం అలాగే దీనికి తగ్గ మోడల్ అనేది పెడదాం. ఇది ఇక్కడ వరకు వచ్చింది కదా, ఈ షేప్ తీసుకున్నాం. దీన్ని సెట్ చేశాక ఎక్కువ వచ్చింది, మళ్ళీ కట్ చేసేసుకుందాం చంక వైపు. దీన్ని సెట్ చేశాక ఎక్కువ వచ్చింది, కట్ చేసుకుందాం. లేదంటే ముందన్నా కట్ చేసుకోవచ్చు. అప్పుడు ఏం చేయాలంటే దీన్ని ఇలా తరిగేసుకుని ఓకే ఇలా తీసుకున్నాం. ఇప్పుడు ఏం చేయాలంటే బకరం తీసుకొని తెలుస్తుంది, ఆనవాళ్ళు తెలుస్తుంది కదా, ఇక్కడ నుండి దీనికి ఇంకా చాలా ఉంది మోడలు. నేనంతా స్టిచ్చింగ్లో అనేది చూపిస్తాను. కొంచెం ఎగిస్ట్రానే తీసుకుందాం. ఇది బకరం తీసుకున్నాము ఇలాగా. ఇలా తీసుకున్నాం కదా బకరం, ఇది ఇలా వస్తుంది. ఇప్పుడు వచ్చేసి నాలుగు పలకలుగా ఒక రెండు అంగుళాలు క్లాత్ తీసుకోవాలి, చిన్న మొగ్గలు పెట్టుకోవాలి. ఆ మొగ్గ అనేది ఎక్కడ పెట్టాలనేది నేను చూపిస్తాను. ఇలా కొన్ని మొగ్గలకి కట్ చేసుకుని తయారు చేసుకోవాలి. ఓకే, ఈ సైజులో మొగ్గలు అనేది తీసుకోవాలి. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసుకుందాము. ముందుగా మనం ఏం చేయాలంటే మెడ కట్ చేయకుండానే ఇది పైన మోడల్ పీస్ తీసుకున్నాం కదా, దీన్ని యాడ్ చేసుకోవాలి. ముందే యాడ్ చేసేసుకుందాము.
ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఇది దీని మీద పెట్టి కదలకుండా ఇక్కడ పిన్ పెట్టేసుకుందాము. ఇప్పుడు ఇలా కుట్టి తిరగేసేసుకో. అప్పుడు ఈ భుజం కూడా మనం మోడల్ చేసుకున్న భుజం కూడా తిరగబడద్దు అన్నమాట. ఇక్కడ చిన్న చిన్న కటింగ్స్ ఇవ్వాలి. ఇలా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చి ఈ మూల కూడా కటింగ్ ఇచ్చాం కదా, ఇప్పుడు తిరగేసుకుని వెనక్కి పైన కుట్టు వేసుకుందాము. ఇలా ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసుకోవాలి. ఇలాగా సాఫీగా లాక్కోవాలి. పై నుండి కుట్టుకుంటే ఇక్కడ ముడతలు ఏమైనా వచ్చినాయో లేవని చూసుకోవచ్చు. ఇది ఎక్స్ట్రా వచ్చింది కట్ చేసేసుకోవాలి. కింద కూడా కుట్టు వేసేసుకుందాము, కదలకుండా ఉంటుంది. ఓకే, ఇది అయింది కదా. ఇలా పీసులు తీసుకున్నాం కదా, మొగ్గలు తయారు చేసుకోవాలి.
ఇలా కొన్ని మొగ్గలు అనేది మనం తయారు చేసుకోవాలి. ఇది కట్ చేసుకున్నాం కదా, దీన్ని కూడా మొత్తం అంతా యాడ్ చేసుకోవాలి. ఓకే, ఇది ఈ ప్లేస్ అన్నమాట. ఇప్పుడు ఏం చేయాలంటే ఇలా తరిగేసుకుని దగ్గరగా ఈ మడత పెట్టింది అడుక్కుండాలి. చూసారు కదా, ఇలా మడత పెట్టింది, దీనికి టచ్ అవుతుంది అడుక్కి. ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా తీసుకొచ్చి డైరెక్ట్ దానికి యాడ్ చేసుకుని వేసేసుకుందాం కుట్టు. లేకపోతే రెండు కుట్లు అంతే, రెండు కుట్లు అంతే బాగోదు కాబట్టి డైరెక్ట్ దానికి యాడ్ చేసుకుని కుట్టు వేసేసుకుందాము. ఈ మొగ్గలు మళ్ళీ ఇంకో మోడల్ పైన ఉంది కదా, దానికి యాడ్ చేసుకుందాం.
చూసారు కదా, ఇలా వేసుకోవాలి. లోతు ఎందుకు తీసామంటే ఇందుకే తీసాము, ఇంత కూడా కర్లేదు, కొంచెం కట్ చేసేసుకోవచ్చు. ఓకే, అలా తీసుకుందాం. ఇప్పుడు దీనికి ఈ పీస్ యాడ్ చేసుకోవాలి. ఇంకో పీస్ కూడా తీసుకోవాలి. ఇలా కుట్టి వెనక్కి తిరిగేసుకోవాలి.
ఓకే. ఇప్పుడు దీనికి పోసులు కుట్టుకోవాలి, ఇలా యాడ్ చేసుకుంటూ చిన్న చిన్ని పోసు కుట్టుకోవాలి. ఓకే, ఇలా మోడల్ తయారు చేసుకున్న తర్వాత నడుముకు తిప్పుకోవాలి. కిందనే ఇలా మడత పెట్టుకుని చేతి కుట్టు వేసుకోవాలి. దూర నెంబర్తో కుట్టు వేసుకుని చేతి కుట్టు వేసుకోవచ్చు, లేదంటే డైరెక్ట్గా ఇలా మడత వేసుకుని సైడ్ అతికేసుకోవచ్చు. ఓకే, ఏమైనా పింక్ కలర్ పూసలు ఇవి ఉంటే ఇలా వేసుకోవచ్చు. మా వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి వీడియోస్ ఇంకా కావాలి అనుకుంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.